బాబు. రైట్ 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 అండి పిచ్చయ్య గారు, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఒక సలహా ఇవ్వండి, అందరూ ఇచ్చినదే కాకుండా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆన వెంకటరమణారెడ్డి గారు కూడా ఉన్నారు. రమణారెడ్డి గారు, ఇది నిజంగా అందరు ఎంతో మంది మనోభావాలకు సంబంధించింది, సెంటిమెంట్కి సంబంధించింది, బాధతో ఆవేదనతో బరువెక్కిన గుండెలతో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాటలు అండి. అన్నం కూడా తినలేదని విశ్వనాథ్ గారు చెప్పారంటే నేను అర్థం చేసుకోవచ్చు. శ్రీనివాస్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఇది ఎమర్జెన్సీగా జరగాల్సిన పని ఉందండి, లేట్ చేయకుండా తొందరగా శిక్షలు ఇస్తే బాగుంటుందని అనిపిస్తుందండి. ఆనంద్ గారికి నమస్కారం అండి. కొంచెం ఇంట్రెస్ట్ గా తీసుకుని దీన్ని తొందరగా ప్రక్షాళన చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుందండి. రైట్. నరసింహారావు గారు గుంటూరు నుంచి ఉన్నారు. ఓకే ఓకే అండి. శ్రీనివాస్ గారు, నరసింహారావు గారు గుంటూరు నుంచి. నరసింహారావు గారు చెప్పండి. సర్వనాశనం చేశారమ్మా తిరుపతిని, లడ్డు నాశనం చేసేది పెట్టారమ్మా. జనం మనోభావాలు దెబ్బతిన్నాయి, జనం మనోభావాలు దెబ్బతిన్నాయి అమ్మా. ప్రతి ఒక్క గుళ్ళో కూడా బాధపడుతున్నారు. నరసింహారావు గారు గారికి ఒకటే చెబుతున్నాం, చంద్రబాబు గారితో మాట్లాడి ఓ గుళ్ళు చర్య తీసుకోవాలమ్మా. లక్ష్మి గారు, రైట్ రైట్. నరసింహారావు గారు ఎంత ఆవేదనగా చెప్తున్నారు అర్థమవుతుంది. వీలైతే ఇంకో కాల్ ఉంటే తీసుకోండి. లక్ష్మి గారు ఉన్నారు వైజాగ్ నుంచి. లక్ష్మి గారు. అమ్మా నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. హలో అమ్మా. చెప్పండి అమ్మా. వెంకటరామరెడ్డి గారికి నమస్తే అండి. మీకు నమస్కారం అండి. చాలా అప్రయత్నం చేసినాడు జగన్ రెడ్డి, కానీ మాలాటోళ్ళకు కూడా చాలా అన్యాయం చేశాడు. మేము పక్కా తెలుగుదేశం అని, మా నాన్న దగ్గర నుంచి కూడా తెలుగుదేశం అనేసి మాకు ఆ వచ్చే ఈ ఎట్టి పథకాలు కూడా రాకుండా చేశారమ్మా. మాది సర్కిల్లి, మాకు భూమి గాని ఇల్లు గాని ఏవి ఆస్తులు ఏవి లేవమ్మా. రోడ్ను పడ్డామమ్మా, సుకునిగిన వచ్చి 2 నెలలు అయ్యిందమ్మా. తేజస్సులో టాబ్లెట్ లోడుతున్నాం, అయినా సరే మాకు ఎవరు లేరమ్మా. ఆయన స్వతా బీపీ కిడ్నీలు పాడయ్యాయమ్మా. నాకు కూడా డిస్సులు అరిగిపోయి ఆపరేషన్ వరకు వెళ్ళాను. అసలు చేయించుకోలేక వెనక్కి వచ్చానమ్మా. మాది సరిపిల్లమ్మా, ఉండడానికి ఇల్లు లేదు. ఆ దేవి సాంబ సర్పంచ్ గా ఉండోడు మా కుటుంబానమే, కానీ ఇల్లు లేకుండా చేస్తాడు. 3 సర్పంచులు మాడారు కానీ మాకు పంపలేదమ్మా, ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు 3 నెలలు పెట్టి గొల్లవిల్లి పాలని ఉంటాను, రెంట కట్టలేని పరిస్థితి. మాది ఆయనకి బాగోలేదు, నాకు బాగోలేదు, రెంట కట్టద్దు కానీ మీకు ఎవరైనా ఉంటే చెప్పండి, చేపెట్టి చెప్తాం అంటున్నారమ్మా. ఏంటి మీరు కేవలం టీడీపీకి ఓటేస్తారనా, ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టారా? మా తెలుగుదేశం అమ్మా, మా నాన్నగారు అవునమ్మా. ఉన్న దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, మా తమ్ముల దగ్గర నుంచి టీడీపీనమ్మా. రైట్. లక్ష్మి గారు, మీ నెంబర్ ఇప్పుడు మాకు వచ్చింది కాల్, అది మేము వెంకటరమణారెడ్డి గారికి కూడా ఫార్వర్డ్ చేస్తాం. ఆయన ఆ విషయాన్ని పార్టీ దృష్టి తీసుకెళ్తారేమో చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి గారు, మీరు లైన్లో ఉండండి, నెంబర్ తీసుకుంటారు, అలాగే ఉండండి. అలాగే కర్నూలు నుంచి రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటరామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. హలో చెప్పండి చెప్పండి. ఆయన వింటారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, అందరూ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడదు. చెప్పండి. వెంకటరామరెడ్డి గారు నమస్కారం అండి. మనకు ప్రత్యక్ష దైవం ఎవరున్నారంటే ఇక్కడ కలియుగ దైవం వెంకటస్వామి. మనకి ప్రపంచం మొత్తానికి కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరంటే వెంకటస్వామి. చెప్పండి చెప్పండి. ప్రతి జరుగుతుంది అంటే కారణం ఏంటంటే మెయిన్ గా హిందువులు మాత్రమే అక్కడ ఉండాలి. హిందువులు ఎక్కువ బ్రాహ్మిన్స్ పెట్టాలి అక్కడ మొత్తం మా టీటీడీలో దాదాపుగా అంటే ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే, అంటే నేనేం బ్రాహ్మణ్ కాదు, నేను చెప్పింది నేను బ్రాహ్మణ్ అని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి దైవభక్తి ఎక్కువ ఉంటది కాబట్టి ఆఫీసర్లతో సహా మొత్తాన్ని 90% బ్రాహ్మిన్స్ నే పెట్టాలి, వేరే వాళ్ళని పెట్టకూడదు. ఆగమ శాస్త్రం అంటే ఏంది, ఏ శాస్త్రాలు ఏమో అన్ని వాళ్ళకి తెలుసు, శాస్త్రం తెలిసిన వాళ్ళని పెట్టాలి. ఎందుకంటే ఈ ప్రపంచానికే మనకు ప్రత్యక్ష దైవం వెంకటస్వామి.
ఏదైనా మనకు ప్రళయాలు జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు, ఇంకోటి ఏదైనా జరగవచ్చు మనం తప్పు చేస్తే, కానీ అవి తప్పులు జరగకుండా ఉండడానికి బ్రాహ్మిన్స్ మాత్రమే కాపాడగలరు. ఇది నా సలహా అండి. ఓకే, అది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటది. ఓకే అండి. సత్యనారాయణ గారు అమలాపురం నుంచి ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి అందరికీ. నమస్కారం అండి అక్కడ ఉన్న వాళ్ళకి అండి. చెప్పండి. అక్కడ తిరుపతి లడ్డు కల్తీ అయింది అనే దాని విషయంలో మనం అది 100% నిజం అండి. అది ఎందుకంటే మేము 2-3 సార్లు గత 2-3 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటామండి. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడు వెళ్ళి మేము లడ్డూలు తీసుకుని వచ్చినా గానీ అది 2-3 రోజులకి ఇంటికి వచ్చేసరికి పాడైపోతుందండి. అది అంతకు ముందు ఎప్పుడైనా సరే మేము లడ్డూ తీసుకొచ్చుకుని ఆ చుట్టుపక్కల దేవాలయాలన్నీ తిరిగి ఇంటికి తీసుకొచ్చింది, వారం 10 రోజులు కూడా దాని క్వాలిటీ అదే విధంగా ఉండేదండి ఇప్పుడు కూడా. అట్లా కాకుండా తీసుకున్న ఒక 2-3 రోజులకే అది స్మెల్ మారిపోవడం, ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ మారిపోవడం. నాకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళు హిందువులే కాకుండా ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి, వాళ్ళు కూడా ఎప్పుడు తిరుపతి లడ్డు అనేసరికి ఎంతో పవిత్రంగా తింటా ఉంటారండి వాళ్ళు. అలాంటిది ఆయన నిన్న కూడా నాకు ఫోన్ చేసి ఆయన కూడా ఇదే మాట అన్నారండి, ఏమండి మీరు ఎప్పుడు తీసుకొచ్చినా నాకు ప్రసాదం ఎంతో బాగుండేది, అలాంటిది గత సంవత్సరం 2-3 సంవత్సరాలుగా ఇచ్చింది నాకు, మీరు తీసుకొచ్చేసరికి తేడా వచ్చింది. అలా కాకుండా తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల అన్ని ఊళ్ళు శ్రీకాళహస్తి అని విజయవాడ అని ఇవన్నీ తిరిగి తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజలు అవి చేసుకుని వాళ్ళు ప్రసాదం పంచిపెట్టేవారు, అయినా అప్పటికి కూడా అది 1 క్వాలిటీలో ఉండేది అని చెప్పేసి ఆయన ముస్లిం సోదరులు చెప్పారని నాకండి. కాబట్టి మీరు ఈ విషయంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకుని తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి, రైట్. నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఒకసారి నాగేశ్వరరావు గారి కాల్ తర్వాత కొంచెం చిన్న బ్రేక్ ఇద్దాం. నందిగామ నుంచి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే నాగేశ్వరరావు గారు, చెప్పండి. మా టీవీకి రమణారెడ్డి గారికి నమస్తే అండి. మీకు ధన్యవాదాలు అండి ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు. చెప్పండి సార్. ముందుగా త్వరగా చెప్పండి నాగేశ్వరరావు గారు ప్లీజ్, చాలా మంది కాల్స్ లో వెయిట్ చేస్తున్నారు, చెప్పండి. తిరుపతి పవిత్రమే ఇంత దారుణంగా దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని, అక్కడ సుబ్బారెడ్డిని, బొమ్మన కరుణాకర్ రెడ్డిని ఏదైనా ఎప్పుడు శిక్షిస్తారు? గవర్నమెంట్, మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఇంత దారుణం చేశారు, హిందువుల మనోభావాలు ఇంత దారుణంగా దెబ్బతీసిన దాఖలాలు ఎప్పుడూ లేవు ఈ 130 సంవత్సరాల్లో. 130 సంవత్సరాలు అనుకుంటున్నా నేను. ఎందుకని ఇంకా ఉపేక్షిస్తున్నారు? ఎందుకు ఇంత దారుణం చేస్తే వీళ్ళు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి. మామూలు కోర్టుకు పోయి పరువు నష్టం దావా చేస్తున్నాడు మా ఆయన, ఎవరు బోవన కరుణాకర్ రెడ్డి గారు. ఇంత దారుణం చేసి కూడా కోర్టుకు పోయి పరువు నష్టం దావాలు వేసి ఎంతమందిని హిందూ మనోభావాలని ఆయన ఒక క్రైస్తవ మతానికి చెందిన వాడిని వచ్చి ఆయన చేశారు. ఓకే అండి, ఓకే, రైట్ అండి, రైట్ నాగేశ్వరరావు గారు. ఇది ఆనంద్ గారు దాదాపుగా కనీసం అంటే 10 నిమిషాల్లో 10 కాల్స్ చూశారండి. నిజంగా ఈ కార్యక్రమానికి ఎంత స్పందన వస్తుందో నేను ఊహించగలను, ఎందుకంటే ఎంత మంది భారంతో బరువుతో బాధతో ఉన్నారు అంటే నిజంగా ఏం చెప్తారండి, ఏం చేయాలి వీళ్ళని? ఒకటి మేడం, ఇప్పుడు నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే చెప్తా, ఒక ఎమోషనల్ కనెక్ట్ అంటే ఆయన మన మన మనకి ఆయన ఎవ్రీథింగ్ అంటే అంత. వెంకటేశ్వర స్వామి అంటే అసలు మనం అసలు ఊహించలేము. మేము ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఆ రిపోర్ట్ ఫస్ట్ చూసినప్పుడు నేను ఇది నిజమా, ఇది ఏంది, ఇంత కూడా చేస్తారా అని అసలు ఫస్ట్ ఒక 4-5 మినిట్స్ నేను మేమే షాక్ లోకి వెళ్ళి ఆ షాక్ లో అసలు ఏంది అసలు అమ్మాయి రాను రాను కోలుకొని ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో కూడా మా ఫేస్ లోనే మీకు అర్థమై ఉంటది. ఇప్పుడు కూడా మీరు బాధ కళ్ళల్లో మీరు కన్నీరు ఆపుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. మీరు స్వామివారి ఆలయాన్ని నిర్వహిస్తూ ఉంటారు, మీరు స్వామివారి పూజల్లో ఇప్పుడు నిమగ్నమై ఉంటారు. ఇంకోటి ఇక్కడే కాదు, నేను ఢిల్లీ నుంచి నిన్న గత 2 రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా
మీ మీ షో కరెక్ట్ గా మీ షో స్టార్ట్ చేసే ముందర అమెరికా నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి ఏందన్నా ఇది ఇక్కడ ఏమంటే, అండ్ ఇంకొకటి ఇదేదో రాజకీయం అయినట్టు, అది అది ఇంకా తప్పు అంట. వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేసేంత మొగళ్ళు నాకు తెలిసి ఇంకా పుట్ల. ఒకవేళ పుట్టుంటే ఆయన సర్వ భస్మం చేసేస్తాడు వాళ్ళని. ఆయన ఆయన ఓపిక మామూలుగా గోవిందుడికి చాలా ఓపిక, ఆయన చాలా ఓపిక గా మార్రా నువ్వు మారుతావరా నువ్వు మా వీడు మారుతాడేమో వీడు మారుతాడేమో వీడిలో మార్పు వస్తుందేమో అని ఆయన చాలాసేపు ఓపిక్ గా చూస్తాడు. ఇంకీడు మారడ్రా అని ఆయన డిసైడ్ చేసినప్పుడు ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది నాశనం అని చెప్పి కూడా పెద్దలు చెప్పేవాళ్ళు. అని నేను సాక్షాత్ రెండు మూడు విషయాలు అది చూస్తున్నాను. నేను చూడో ఇది ప్రక్షాళన చేయాలి అనే విషయం 100% దాంట్లో డౌటేబుల్ లేదు. ఇంకొక చక్కగా చెప్పారు, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం లోపల పోయే ముందరే మనం క్యూ లైన్ లో ఉన్నప్పుడే మనకి నెయ్యి వాసన వస్తా ఉంటాయి. అవును, మీరు ఎక్కడ తిరగండి లోపల గుళ్ళో ఫ్రెష్ నెయ్యి వాసన ఎప్పుడు నెయ్యి వాసన వచ్చేది. అటువంటిది ఆ నెయ్యి అసలు ఆ వాసన అనేది లేకుండా చేసేస్తారు లాస్ట్ కి. ఇంకోటి కూడా విషయం, ప్రసాదాల్లో కూడా అక్కడ అన్నదానం చేస్తారు, అన్నదానంలో కూడా జనాలు పోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. సో చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అనే వెంకటేశ్వర స్వామి కులదైవం, ఇక్కడ 100% ప్రక్షాళన జరుగుతుంది మేడం. బట్ ఎస్, ఇదేంటంటే ఇక్కడ దేవుడు గుడి విషయం కాబట్టి కొంచెం సమయం ఉంటుంది, బట్ అది కూడా ఎంత వేగవంతంగా చేయాలో చేసి ప్రక్షాళన చేస్తాం మేడం. ముఖ్యంగా అండి, అంటే కులదైవం అనేక కులాలకి ఈయన కులదైవం, అలాగే ప్రతి ఇంటి దైవం కూడా మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తుంటారు. అలాగే ముస్లింలకు కూడా దైవం, చాలా మంది అక్కడికి వెళుతూ ఉంటారు. ఇప్పుడు అదే కాలర్ కాల్ చేశారండి ఏలూరు నుంచి, నషీలా రెహమాన్ గారు. నషీలా గారు, రెహమాన్ గారు చెప్పండి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. మాకు కూడా చాలా బాధగా ఉందండి, అలా లడ్డు అలా అయిపోయిందంటే. చిన్నప్పటి నుంచి నాన్నగారు కూడా వెళ్ళేవారండి, మా ఫ్రెండ్స్ అందరూ తెచ్చి పెట్టేవారండి. మా వారి ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్స్ అండి, ఎవరు వెళ్ళినా తెచ్చి పెట్టేవారండి. ఇప్పటికీ గుర్తు చేసుకుంటామండి, చాలా బాగుంటది అని చెప్పేసి. ఎవరన్నా తిరుపతి వెళ్తున్నారంటే లడ్డు తెచ్చి పెట్టమనే వాళ్ళం అండి. అలాంటిది ఇంతగా పాడైపోయిందని అసలు మేము అనుకోలేదండి. చాలా బాధగా ఉందండి మా అందరికీ కూడా. రోజు మా వారు కూడా వెళ్ళారంటండి, ఒకసారి చెప్తుంటారండి చాలా బాగుంటది అక్కడ అని చెప్పేసి. అలాంటిది ఇలాగైందంటే చాలా బాధగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేస్తారండి బయట పెట్టి. ఇంకా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో అన్ని బయటకు రావాలండి మరి. అదండి, చెప్దామనే మీ న్యూస్ చూస్తుంటాం అండి, చాలా బాగా అనిపిస్తుంది మాకు, అందుకని ఫాలో అవుతున్నాం అన్నమాట. కానీ ఈ విషయంలో మాత్రం అందరికి బాధగా ఉందండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ముఖ్యంగా అండి నర్సీల గారు, ఒక చిన్న ప్రశ్న అండి, అది అడగొచ్చు అడగకూడదు నాకు తెలియదు. అంటే హిందూ మతంలో ఆవుని ఎంత పవిత్రంగా చూస్తారో, ముస్లిం మతంలో కొంచెం సరే కూర్మావతారంగా మేము పందిని కూడా పూజిస్తూ ఉంటాము, అయితే ఇక్కడ ఈ కూర్మావతారంలో మీరు మాత్రం కొంచెం దూరంగా ఉంటారు, మరి అది ఎందుకో మాకు తెలియదు. కానీ దీని ద్వారా ఇంత మందికి ఈ పంది ద్వారా వచ్చిన ఇది పంచారంటే మీకేమనిపిస్తుంది? చాలా దారుణం అండి, అసలు నిజంగా అసహ్యంగా అనిపిస్తుంది అండి, చాలా అసహ్యంగా అనిపిస్తుంది అండి మాకు. మామూలుగా అంటే చాలా మంది ముస్లింస్ ఆవును తింటారు, కానీ అందులో తినని వాళ్ళు కూడా సగం మంది ఉన్నారండి, మాలాంటి వాళ్ళు మేము తినవండి. అలాంటిది మరి పంది అంటేనే మాకు చాలా అసహ్యం అండి. అది ముట్టుకుంటే మాకు 7 బౌల్ నీళ్లు పోసుకోవాలని చెప్తారండి అమ్మవాళ్ళు. అలాంటిదండి, ఇంత దరిద్రంగా ఇలా చేశారంటే నిన్నటి నుంచి మాకు ఒకటే బాధ ఇప్పుడు పేపర్ చూసినా అదే మొత్తం చదువుతుంది అని కూర్చుని అనమాట. వెంకట రమణ గారు ఉన్నారు, ఎవరు విజయవాడ నుంచి, వెంకట కొండయ్య గారు చెప్పండి అండి. కొండయ్య గారు నమస్కారం సార్. రామ గారు సార్, ఈ రెండు రోజుల నుంచి ప్రాచీలో వచ్చే ఈశ్వర్ గారు కానీ కొమ్మినేని గారు కానీ లడ్డు గురించి ఇప్పుడు కూడా వాళ్ళని మీరు ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజు కూడా వాళ్ళని ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు సార్? ఈ అత్యంత అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు కదా, ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్నది అందరికి పబ్లిక్ మొత్తం తెలుసు, దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు, అయినా ఎందుకు ఈ చర్య మీరు గట్టిగా తీసుకోలేకపోతున్నారు? సరే, చెప్తారు దానికి సమాధానం ఆయన. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అన్న దానికి ఆనంద్ గారు, మీరు అనేక విషయాల్లో చర్యలు తీసుకోక
తీసుకోవట్లేదు అన్న ఆరోపణలు అయితే నిజంగా ఎదుర్కొంటున్నారు ఈ 100 రోజుల నుంచి. ఈ విషయంలో తీసుకోకపోతే గనక ప్రజలు ఒప్పుకునేలాంటి పరిస్థితులకు అనిపించట్లేదు. ఇప్పుడు మీడియా మీద ఆంక్షలు పెట్టడం, ఇక్కడ మనకి అన్ఫార్చునేట్లీ మనం ఒక డెమోక్రటిక్ కంట్రీ, మనకు ఒక రూల్స్, ఒక కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం అది అన్ఫార్చునేట్ ఎందుకు అంటున్నానంటే అది దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ. ఈ రూల్స్, ఈ లూప్ హోల్స్, ఈ లాలో ఉండే మైనస్ పాయింట్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఎట్టైనా. సో ఈ డెమోక్రసీలో ఒక టీవీ ఛానల్ కి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. అది సరిగ్గా వాడుతున్నారా సరిగ్గా వాడటం లేదా అనేది పాయింట్ ఆఫ్ డిబేట్, నేను కాదంటం లేదు. కానీ డెమోక్రసీలో వాయిస్ ఆఫ్ డిసెంట్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ వాయిస్ ఆఫ్ డిసెంట్ మనం ఇకపోతే అసలు డెమోక్రసీ ఫౌండేషన్ దెబ్బతింటుంది. సో ఆ రీజన్ తో ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని ఛానల్స్ మీద ఆంక్షలు పెట్టాడు. కానీ ఈరోజు ప్రెస్ మీట్లు ఉంటున్నాయి, వాళ్ళ ఛానల్ వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన ఏమన్నా మిగతా ఛానల్స్ వాళ్ళు వచ్చి క్వశ్చన్స్ అడిగారా, ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఏమన్నా క్వశ్చన్స్ అడిగారా? సచివాలయంగా అలా నిర్వహించడం 5 ఏళ్ల పాటు అలా చూసాం. ఆయన ముఖ్యమంత్రి పోస్టర్ లో ఆ మైక్, ఆ టేబుల్, ఆ చైర్, ఆ బ్యాక్గ్రౌండ్ సేమ్ అదే ఇప్పుడు కూడా. ఇంకోటి కూడా చూడండి మేడం గారు, నిన్న ప్రెస్ ని మాట్లాడలేదు కదా, క్వశ్చన్స్ లేవు కదా, ఆయన చెప్పాల్సింది చెప్పాడు వెళ్ళిపోయాడు. నిన్న తిరుమల ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టారు, క్వశ్చన్స్ అడిగారు కదా జర్నలిస్ట్ అందరూ, అవును అందరు ఉన్నారు కదా అక్కడనే, అవును ఆయన ఓపిక గా ఆన్సర్ కూడా చేశాడు అన్ని. సో మనం ఏం చెప్పాలి అన్నప్పుడు మనం ఒక అభియోగం మనం ఎదుర్కొంటున్నప్పుడు ఎదుటి జర్నలిస్టులు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయి, అనుమానాలు తగ్గిపోతాయి. జనాలు ప్రజల్లో ఏమైనా అనుమానం ఉన్నా తగ్గది. కానీ ఆన్సర్ చేయలేనప్పుడు, జవాబు చెప్పలేనప్పుడు చేతులు కడుక్కునే దానికి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోతాం. ప్రక్షాళన అయితే 100% ఎవరిని వదిలేదు లేదు వాడు, ఎందుకంటే చేసింది మిమ్మల్ని నన్ను పక్కనుండి కాదు వెంకటేశ్వర స్వామిని వదిలే ప్రాజెక్ట్. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులుగా భావించే ఒక కులదైవం అయినా ఇంటి దైవం అనుకున్నా ఏదనుకున్నా చాలా మంది మనోభావాలతో, ఎమోషన్స్ తో, నమ్మకాలతో ముడిపడి ఉన్న ఒక అంశం అండి. జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కర్నూలు నుంచి. జయప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి చెప్పండి. ఇప్పుడు భూమా కర్ణాటక సుబ్బుడు గారు, హలో గుడ్ మార్నింగ్ గారు, టీవీ చూడకండి, టీవీ చూడకండి. మీరు చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళు కదా ఇది దీన్ని కరెక్ట్ గా వాళ్ళు ఫస్ట్ పోయి వాళ్ళు ఎదుర్కోకుండా ఎదురుదారి చేయడము. హలో జయప్రకాష్ రెడ్డి గారు ఎవరు కూడా టీవీ చూడకండి. ఇప్పుడు వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు, ప్రతిదానికి ఎదురుదాడి చేస్తున్నారు, లడ్డు విషయంలో ఎదురుదాడి చేస్తారు, వర్షంలో నీళ్ళలో చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే ఫోటోల కోసం దిగారని చెప్తారు. మీరు ఎదురుదాడి చేసినప్పుడు దీని మీద యాక్షన్ కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది, ఏమి యాక్షన్ తీసుకోకుంటే ఇక్కడే అయిపోతే రాష్ట్రం అంతా ఏమైపోతుంది. వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు, మీరు ఉల్టా మళ్ళా తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం చేశారు, అది వరకు ఇప్పుడు నువ్వేం చేశావని చెప్పండి. ఇప్పుడు ఏం చేయనప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, ఏం పరిధి ఎలిగేశారు అని తెలియదు ఇంతవరకు, అని నిరూపించలేదు, అరెస్ట్ చేశారు. కానీ దీనికి సంబంధం లేదు లడ్డుకు. కానీ దీని మీద వచ్చినప్పుడు దేవుని విషయంలో ఏ దేవుడైనా ఓకే, ఆ దేవునికి చేసినప్పుడు ఈయన తిరుమల గారు కూడా అడిగారు కదా సిబిఐ కేసెస్ ఏమని, సిబిఐ కేసెస్ వీళ్ళని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి, మీరు వదిలేస్తున్నారు, అది పబ్లిక్ నచ్చట్లేదు, నచ్చట్లేదు. జయప్రకాష్ రెడ్డి గారు, అలాగే ఇంకొక కాల్ ఉన్నారు ఆనంద్ గారు బాపట్ల నుంచి. సాంబశివరావు గారు, సాంబశివరావు గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. దీనికి కారణమైన వాళ్ళందరినీ సెపరేట్ గా జైలు పెట్టి తిరుపతిలో దేవదేవుడి దర్శనం తర్వాత భక్తులు ఇంటికి వెళ్లే దోవలో జైలు కట్టి
జంతుశాలలో ఇది పులి, ఇది నక్క, ఇది తోడేలని బోర్డులు పెడతారు. అలాగే వీళ్ళ పేర్లు ఆ జైలు ముందు పెట్టి భక్తులు రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళందరికి వీళ్ళందరి దర్శనార్థం వాళ్ళందరికి పెట్టాలి. మీరు వాళ్ళందరినీ జైలు తిరుపతిలో కట్టాలి, వేరే సపరేట్ జైలు కడితే వాళ్ళు డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి మళ్ళీ అక్కడ సౌకర్యవంతంగా ఉంటారు. తిరుపతి రిటర్న్ ప్లేస్ లో కట్టాలి వీళ్ళకి. అది మేడం సపరేట్ శిక్ష అయ్యాలి వీళ్ళకి. మేడం నా ఉద్దేశం రైట్ రైట్ అండి. సాంబశివరావు గారు విన్నారా? ఆనంద్ గారు ఎలాంటి శిక్షలు వేయాలి అనేది ఎలా చెప్తున్నారు ఒక్కొక్కరికి? నిజంగా అండి ఇవన్నీ ఆనంద్ గారు ప్లీజ్, మీరు నాకు తెలిసి పెన్ను పేపర్ పట్టుకున్నట్టున్నారు. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు చెప్పేది కూడా చిన్న బ్రీఫ్.